హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్, వార్డు వాలంటీర్స్, గ్రామ వాలంటీర్స్, అలాగే సచివాలయ ఉద్యోగాలతో పాటుగా మరో 40,000 ఉద్యోగాలు కొత్తగా మరలా యాడ్ చేయడం, అంటే కొత్తగా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు ఇప్పటివరకు లేని ఉద్యోగాలే. ఇదేంటంటే సచివాలయ గ్రామ వాలంటీర్సే కాకుండా గ్రామ వాలంటీర్స్ పోస్టులు వేరు, అలాగే సచివాలయంలో పనిచేసే 10 మంది ఉద్యోగులు వేరు, అయితే ఈ 40,000 ఉద్యోగాలు కూడా వేరు. వీటికి ఉన్నతమైన అర్హతలు నిర్ణయించడం జరుగుతుంది. కొత్త ఇవి ఆల్మోస్ట్ ఏంటంటే డిఎస్సి టీచర్ పోస్టులు వలె, అలాగే మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, గ్రూప్ 2 పోస్టులు కానీ లేకపోతే సెక్రటరీ పోస్టులు కానీ ఏవైతే ఉన్నాయో వాటితో సమానంగా ఉంటుంది. వీటికి హై క్వాలిఫికేషన్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఈ 40,000 పోస్టులకి హై క్వాలిఫికేషన్ నిర్ణయించడం జరుగుతుంది. వీళ్ళు స్పెషల్ ఆఫీసర్లుగా మరి ఈ సచివాలయ ఉద్యోగులు కావచ్చు, మిగిలిన ఉద్యోగ విభాగాలు కావచ్చు, ఈ పథకాల అమలులో కానీ ప్రభుత్వ విధానాలు ప్రజలకు తీసుకుపోవడంలో కానీ అన్ని రకాలుగా వీళ్ళకి మంచి అవగాహన, మంచి నాలెడ్జి, మంచి క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులను ఈ 40,000 ఉద్యోగాలకు మరి ఎంపిక చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జీవో, కొత్త జీవోను కూడా ఇంకా రాబోయే కొద్ది రోజుల్లోనే రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, మంచి శాలరీ దీనికి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మంచి శాలరీ కూడా ఆఫర్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు ఒకసారి చూడవచ్చు ఇక్కడ. వార్డు సచివాలయాల్లోనే వీళ్ళని కూడా నియమిస్తా ఉంటారు. అలాగే ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు కూడా పంపించింది. సూత్రప్రాయంగా ప్రభుత్వం కూడా ఆమోదించింది. వారం లోపే నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 15వ తారీఖున మనకి సచివాలయాలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఇంకో 2 డేస్లో. దాని తర్వాత ఈ నోటిఫికేషన్ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది వారం లోపలే. ఇప్పుడు చూడండి, రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో పారదర్శకంగా అందజేయడానికి మున్సిపల్ శాఖ 4,000 సచివాలయాలను ఏర్పాటు చేయనుంది. దీంతో కొత్తగా మరో 40,000 కొత్త ఉద్యోగాలు, ఇవి సచివాలయ ఉద్యోగాలు కాదు, అలాగే వార్డు ఉద్యోగాలు కాదు, ఇవి కొత్తగా మరో 40,000 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. వార్డు సచివాలయం ఏర్పాటుకు కనిష్టంగా 4,000, గరిష్టంగా 6,000 జనాభా ఉండనుంది. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తీసుకురావడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు నియమించాల్సి ఉంటుందని మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. బుధవారం మున్సిపల్ డైరెక్టర్ జి విజయకుమార్ వార్డు సచివాలయ పరిస్థితి, వాటి ప్రాధాన్యత, ఉద్యోగుల విద్యార్హతలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు తదితరులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, కొత్తగా నియమించనున్న ఉద్యోగులకు ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాలపై పూర్తి అవగాహన కలిగేలా, ఈ కొత్త ఉద్యోగాలు 40,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నావో వీటిలో నియమించబడే ఉద్యోగులకు ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాలపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా విద్యార్హతలను నిర్ణయించినట్లు చెప్పారు. వీరి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశించిన రీతిలో సమస్యలు సత్వరమే పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. కాగా వీరి నియామకంపై ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. వారం రోజుల్లోపు నోటిఫికేషన్ జారీ చేయనుందని కూడా విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇవి సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల స్టేటస్ కాదు, అలాగే వార్డు వాలంటీర్ల స్టేటస్ కాదు. వీళ్ళు వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది, చాలా మంచి జాబ్ ఇది, గవర్నమెంట్ జాబ్. దీని నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది, అలాగే జీవో కూడా జారీ చేయాల్సి ఉంది. ఇవి రెండు కూడా రానున్న వారం రోజుల్లో జరుగుతాయి. ఇకపోతే 110 మున్సిపాలిటీల్లోనూ కొత్తగా 1.25 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు. రాష్ట్రంలో 110 మున్సిపాలిటీలో దాదాపు 81,000 వాలంటీర్లు నియమించారు. అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న 4,000 వార్డు సచివాలయాల్లో 40,000 ఉద్యోగాలు రానున్నాయి. ఒక్కో సచివాలయంలో 10 మంది సిబ్బందిని నియమిస్తారు. మొత్తం కొత్తగా 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. Okay friends, thank you so much for watching me in this video. Please share this video and subscribe my channel. Thank you so much.